అలాగే మీరు 200 సినిమా పాటలు పోయినా మంచి ఒక యుగళగీతం కూడా ప్రాచుర్యంలోకి వచ్చేలా చేసుకున్నారు. అవునవును అవును. ఆ కోరిక కూడా తీరింది. ఆ కోరిక కూడా తీరింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే ఈ పాట కొంచెం దృష్టిలోకి వచ్చిందో శంకర్ పట్టుకున్నాడు. శంకర్ పట్టుకొని సార్ ఒక కోరిక అన్నాడు. ఏంటి చెప్పంటే యుగళగీతం రాయాలన్న. అరే ఇప్పుడే తిడతారు, నాకు 60 ఏళ్ళ దగ్గరికి వస్తున్నాయి, 60 ఏళ్ళ వయసులో యుగళగీతం రాస్తే ఎవరన్నా ఏమంటారా, ఇట్లా బాగుండదు, రాళ్ళతో కొడతారే వారంటే ఏం కాదు సార్, మీకు గౌరవాన్ని పెంచేదే కానీ మీ గౌరవాన్ని తగ్గించేది కాదు, మీరు ఇవి రాయగలరని నిరూపించే గీతం, అది కూడా తెలంగాణ సంస్కృతిని బలంగా చెప్పేటటువంటి గీతం అది అని చెప్పి ఆయన నన్ను కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, రాయడానికి ప్రోత్సహించాడు. ప్రోత్సహించిన తర్వాత నేను రాశాను, ప్రయత్నమే చేద్దాం. నాకు ఎప్పటి నుంచో చెప్తే కదా, 74 నుంచే నాకు ఈ కోరిక ఉన్నది కనుక అది నేను రాసే అవకాశం. జైబోలో తెలంగాణ సినిమాలో విజయవాడ అమ్మాయి, హైదరాబాద్కు సంబంధించిన ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఒక పల్లెటూరుకు వెళ్తారు, వరంగల్ దగ్గర ఎక్కడో పల్లెటూరుకు వెళ్తారు. పల్లెటూరుకు వెళ్ళినప్పుడు పల్లెటూరులో అక్కడి సంస్కృతి నేపథ్యంలోంచి వీళ్ళిద్దరి సంభాషణలో ఆ ప్రేమను ప్రకటించాలి. అది కొంచెం ఛాలెంజే సార్, మీరు అది చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే నేను రాశాను. రాస్తే దానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. నాకు ఆశ్చర్యం ఏంటంటే కొందరికి నాగేటి సార్ల పాట చాలా ప్రాచుర్యం అయి ఉండొచ్చు, కానీ వాళ్లకు తెలియనటువంటి పాట ఏంటిది అంటే ఒక పువ్వు ఒక నవ్వు అని నేను రాసినటువంటి పాట. హైదరాబాద్లో ఏదో ఒక కాలేజీకి ఈ మధ్య కాలంలో వెళ్ళినప్పుడు అక్కడ గౌరీశంకర్ నన్ను పరిచయం చేస్తూ, జూలూరు గౌరీశంకర్ పరిచయం చేస్తూ, నాగేటి సార్ల పాట విన్నారా, ఆ పాట ఈసారి రాసిండు అంటే వాళ్ళు ఎవరు కదలలే, అంటే నాగేటి సార్ల వినలేదని ఆయన ఆశ్చర్యపోయిండు. వాళ్ళు ఏం స్పందన లేదు. అప్పుడు వెంటనే ఉండి ఏం చేసిండు, ఒక పువ్వు ఒక నవ్వు విన్నారా అన్నాడు. వెంటనే అక్కడ ఉమెన్స్ కాలేజ్ అది, వాళ్ళందరూ బ్రహ్మాండ అన్నారు ఒకసారి. అనగానే ఈసారి రాసిండు అంటే చాలా సంతోషపడ్డారు. అట్లా నాకు బాగా గౌరవం గుర్తింపు తెచ్చిన పాట కూడా. మనం పాట నుంచి కొంచెం ముందుకు వెళితే మీరు తెలంగాణ మొత్తం చరిత్రను సంస్కృతిని ప్రతిబింబించేలాగా నృత్యగీతం కూడా రాశారు. అవును. ఆ నృత్యగీతం రాయడం సులభం కాదు నిజానికి, అన్ని కళల గురించి మన నారాయణ రెడ్డి గారి లాగా అన్నిటి గురించి కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళే రాయగలరు. ఆ ప్రయత్నం ఎలా జరిగింది, మీరు ఎంత అంటే ఎంత తృప్తినిచ్చింది మీకు అది? నాకు ఒక కొత్త అనుభవం అది. నాకు ఇందిరా పరాశరం అనే ఒక కూచిపూడి నర్తకి అది ఫోన్ చేసింది ఒకరోజు సడన్గా, నంబర్ ఎక్కడ తీసుకుందో తెలియదు, తర్వాత చెప్పింది టంకశాల అశోక్ ఇచ్చిందని చెప్పింది. ఆమె ఫోన్ చేసింది, ఫోన్ చేసి సార్ నేను మిమ్మల్ని కలవాలని ఉంది, ఎక్కడ కలవాలి? అప్పుడు నాకు ఈ ఆఫీస్కి ఈ ఫీస్ వేరే లేదు, ఇంటికి రమ్మని చెప్పినా వచ్చింది అంత. ఇంకోరిని ఇద్దరిని తీసుకుని వచ్చి మీరు నాకు ఒక నృత్య రూపకం రాసి ఇవ్వాలి, తెలంగాణ మీద మీరు రాస్తేనే బాగుంటుందని నేను 4-5 అడిగితే మీరే మీ పేరే చెప్పిండు. ఇది ఆశ్చర్యం ఉంది, నేను నృత్య రూపకం అప్పటి వరకు రాయలేదు, పైగా చూడలేదు, చూసినా కూడా తక్కువ. నేను మనం యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆపుకోలేక ఎప్పుడన్నా మన మంచి భార్గవి కాదు, మన కూచిపూడి ఫేమస్ శోభానాయుడు కూచిపూడి డాన్స్ చూడడానికి వెళ్ళేవాడిని. ఎక్కడైనా రవీంద్ర భారతి కానీ ఎక్కడన్నా ఉంటే తరచుగా వచ్చేది. అప్పుడు ఎక్కువ జరిగేది, అప్పుడు ప్రాచుర్యంలో ఉంది. నటరాజ రామకృష్ణ భరతనాట్యం ఆయన చేయగా చూసినాం, వేరే వాళ్ళు చేయగా చూసినాం, భరతనాట్యం తెలుసు, కానీ కూచిపూడి మాత్రం శోభానాయుడు పేరే ప్రాచుర్యంలో ఉండేది. నేను అలా వెళ్ళేవాడిని, నాకు అంతకు మించి నాకు ఏం తెలియదమ్మా, బిల్కుల్ తెలియదు. అప్పుడు ఆమె కూడా నాట్యం చూసి వచ్చినాం కానీ అది నృత్య రూపకం అనే విషయం కూడా తెలియదు అని చెప్పి మీతోనే అంటే లేదు సార్, చాలామంది అన్నారేమంటే మీరు రాస్తే బాగుంటుంది. సరే నేను అప్పటికేమైనా నృత్య రూపకాలు ఉంటే నాకు ఇవ్వండి అమ్మా అని చెప్పి అంటే 1-2 తెచ్చి ఇచ్చింది. అంతవరకు ఏదో సార్ నేను తెలంగాణ చరిత్ర అంతా వచ్చేటట్టు రాయమని అన్నది గంట నృత్య రూపకం కావాలని అడిగింది. ఈ గంటలో 2000 సంవత్సరాల తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతి ఈ మూడు వచ్చేటటువంటి విధంగా ఒక గంట నృత్య రూపకం రాసి ఇచ్చాను. రాసి ఇచ్చిన తర్వాత ఇంకా నేను మర్చిపోయాను అది. ఆమె డిఎస్వి శాస్త్రి అని ఒక ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్, కూచిపూడికి చాలా ప్రసిద్ధుడు అతను, మంచి సంగీత దర్శకుడు అతను. అతనితో రికార్డ్ చేయించి ట్యూన్ చేయించి అతని ద్వారానే అతనే పాడాడు, దాంట్లో పాడించింది చేసి విన్న తర్వాత నాకు ఒక పులకింత వచ్చింది. ముందు ఆమె డాన్స్ చేసే కంటే ముందు వినిపించింది నాకు, వచ్చి ఎట్లొచ్చింది సార్ చూడండి అంటే ఒక్కసారి కూడా నన్ను దీని ట్యూన్ ఇట్లా అనుకున్నారా ఇట్లా అనుకున్నారా అని ఆయన అడగలే. చాలామంది ఏమడుగుతారంటే ట్యూన్ నీకు ఎట్లా అనుకున్నారు సార్ అని నన్ను అడుగుతారు. నన్ను అడిగితే నాకే గొంతు పాడరాదు ఆయన వెళితే. నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు పాడి వినిపించేవాళ్ళు. వాళ్ళ ప్రత్యేకత అది. దాశరథి లాంటి వాళ్ళు దెబ్బతిన్నది కూడా అక్కడనే. నారాయణ రెడ్డి పాడేవాడు, దాశరథి పాడలేడు కనుక ఈయన ముందుకు వెళ్ళిపోయాడు.
అట్లాంటి ఒక వాతావరణం ఉండొచ్చు కానీ నాకు అట్లా లేదు కదా, అందుకని నేను పాడలేను అని చెప్పి అట్లా అడగకుండానే మొత్తం ట్యూన్ చేశాడు. అద్భుతంగా నేను ఎట్లుంటే బాగుంటుంది అనుకున్నాడు అట్లా ట్యూన్ చేశాడు. చాలా గొప్ప ట్యూన్ చేశాడు, బాగా వచ్చిందమ్మా అన్నాను. ఇంకా ఫస్ట్ ప్రదర్శన మే ఎంతో 4-5 ఉంటుంది, త్రైలోక్య ఆర్ట్స్ అకాడమీ వాళ్ళ సంస్థ ఆ ఇందిరా పరాశరం, ఆ రోజు రమ్మంటే వెళ్ళాను. నేను వెళ్ళి చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నేనే రాసాను అనిపించింది. ఎందుకంటే నేను రాసిన సాహిత్యంలో నేను ఫీల్ అయ్యి రాశాను, అంతవరకు నేను ఒప్పుకుంటా ఫీల్ అయ్యి తెలంగాణ మీద నాకున్న ప్రేమ అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది, నా శ్రద్ధ అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది, నా రచనా నైపుణ్యం అంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. కానీ అదే సమయంలో సంగీత నైపుణ్యం అంతా ఆయన మేళవించి దానికి ట్యూన్ చేశాడు. కానీ అదే సమయంలో నాట్య నైపుణ్యం అంతా కూడా ఈ ఇందిరా పరాశరం చేసి దానికి కొరియోగ్రఫీ చేసి అద్భుతంగా ఆ స్టేజ్ మీద ప్రదర్శించి నేను నా పాటకి లేదా నా స్క్రిప్ట్కి స్టేజ్ మీద రవీంద్ర భారతి ప్రధాన డయాస్ మీద మెయిన్ వేదిక మీద చూస్తున్నప్పుడు నేనే రాశానని 10 సార్లు చాలాసార్లు అనుకుని అబ్బాయి ఎంత అద్భుతంగా ఉంది ఇది కంటిన్యూ చేయాలని చెప్పి అనుకున్నాను. ఆ ఇన్నళ్ళ కవిత్వం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఆ నృత్య రూపకం కూడా నాకు అంత ఆనందాన్ని ఇచ్చింది. చాలా అద్భుతంగా ఆమె కూడా కొరియోగ్రఫీ చేసింది, చాలా మంచి ఆ ఫేస్లో ఆమెకి హావభావాలు, అభినయంలో ఆమె వ్యక్తీకరణ అదంతా కూడా చాలా గొప్పగా ఉంది. తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలు దాంట్లో వస్తాయి, అనేక అంశాలన్నింటినీ ఆమె ఇచ్చేసింది. అంత ఆనందం వద్ద తెల్లారి చూస్తే పేపర్లు ఏం రాసినాయో చూస్తే గుడిపూడి శ్రీహరి ఇంగ్లీష్లో దాని మీద వార్త రాశాడు, హిందీలో రాస్తాడు, అద్భుతంగా రాశాడు. ఆయన ఎక్కడ లైన్ పట్టుకున్నాడంటే సంగీతానికి నాట్యానికి ఉండేటటువంటి భేదాన్ని చెప్తూ 2 లైన్లే రాశాను నేను, ఆ 2 లైన్లు పట్టుకున్నాడు ఆయన. అంటే నర్తనం ఏంటిది, సాహిత్యం ఏంటిది, చాలా నిపుణుడు ఆయన, చాలా నా నృత్య రూపకాలు చూసి ఉన్నాడు కనుక వాటిని పట్టుకున్నాడు బాగా. పట్టుకొని ఏదో పదముల విరుపులే సాహిత్యం అంటేలో వస్తే నటనల మెలకు అనే ఏదో ఇట్లా అడుగుల కదలికలే మెలకువలే నాట్యం అనేది వస్తుంది. దాన్ని అద్భుతంగా ఆయన పట్టుకొని దాన్ని బ్రహ్మాండంగా రివ్యూ చేసి చాలా బాగా రాశారు. అంటే నాకు అనిపించింది మనం రాయొచ్చు అని చెప్పి పనికి వస్తాను దీనికి కూడా అని అనిపించింది. అనిపించిన తర్వాత ఆమెకు బాగా పేరు వచ్చింది కదా, ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు బాగా మెచ్చుకున్నారు ఆమెను, అందుకని ఆమె మళ్ళీ వచ్చి కూర్చున్నది వెంటనే ఇంకొకటి రాసి వెళ్ళాను. సరే అప్పుడు మళ్ళీ ఏంటిదమ్మా అని అంటే దాశరథి ఇది త్వరలోనే వస్తుంది, ఇప్పుడు ఇది మేలో జూలైలో దాశరథి జయంతి ఉంటుంది, అందుకని దాశరథి జయంతి నాడు నేను ప్రదర్శిస్తాను సార్, మీరు ఒకటి రాసి ఏంటంటే దాశరథి జీవితాన్ని, దాశరథి పాటల్ని కలుపుతూ, దాశరథి పద్యాల్ని కలుపుతూ, పాటల్ని కలుపుతూ దాశరథి జీవితంలో ఉండే ముఖ్య సన్నివేశాలు వచ్చేటట్లు ఒక రూపకం రాసించాను. ఆ రూపకం కూడా ప్రదర్శించింది, దానికి కూడా ఆమెకు బాగా పేరు వచ్చింది, చాలా బాగా పేరు వచ్చింది, ఆమెకు బాగా ఇష్టమైంది కూడా. ఈ 2 బాగా ఇష్టమయ్యాయి. ఆ తర్వాత ఆమెకు ఒక గుర్తింపు, అక్కడక్కడ ఇంటర్వ్యూలు అవి ఇవన్నీ రావటం వల్ల ఆమె మళ్ళీ వచ్చింది. మే నాటికి, సంవత్సరం నాటికి మళ్ళీ వచ్చి సార్ మీరు ఇంకొకటి రాయాలని. అంటే ఇదేంటి ఇంకా నేను ఈ విధ రాయలేనా, ఇంకా ఇట్లా అడుగుతున్నారు ఏంటిది, నృత్య రూపకాల గొడవ ఏంటిది అని చెప్పి నేను అన్నాను. మళ్ళీ అడిగితే ఆమె ఒకసారి ఏమన్నదంటే పౌరాణికంగా ఏమైనా రాస్తారు కదా, నేను పౌరాణికంగా రాయదలుచుకోలేదని చెప్పాను. మరి ఏంటి అంటే అన్నదాతరి మీద రాయమన్నది, రైతు మీద, రైతు అంటే నాకు కొట్టిన పిండి, నాకు నా జీవితం అంతా రైతు నేపథ్యంగా పరిభాష వచ్చు, వాళ్ళ అవస్థ తెలుసు, వాళ్ళ అనుభవాలు తెలుసు, కష్టాలు నష్టాలు అన్ని తెలుసు. నా కవిత్వంలో పలికిందంతా అదే, భూమిలో తన్లాడితే భూమిలో దొరకకపోయాయి, మనుషులలో తన్లాడితే మనుషుల్లో దొరకకపోయాయి అని ఇట్లా రాసుకున్నాయి ఉన్నాయి. మనుషులలో తన్లాడితే మనుషుల్లో దొరకలే, భూమిలో తన్లాడితే భూమిలో దొరకవాలి. కట్టుకున్నది నడుముకు కట్టుకున్న చీర కడుపుకు బిగదీసి కట్టుకుంటున్నది అనేది, అట్లాంటి చాలా విషాదకరమైన అనుభవాలు ఉన్నాయి. మా బాబు స్వయంగా రైతు కావటం ఇవన్నీ, దాంతో నేను నృత్య రూపకం కూడా రాసిచ్చాను, అన్నదాత అనే పేరుతో నృత్య రూపకం రాసిచ్చాను. అది కొంచెం ఆలస్యమైంది, ఆ సంవత్సరానికే ఆమె ప్రదర్శించాలి, డిఎస్వి శాస్త్రి బిజీగా ఉండడం వల్ల అది వెంటనే ట్యూన్ చేయలేదు. నేను 2 సార్లు అడిగిన ఏమ్మా అంటే ఆయన బిజీగా ఉన్నాడు సార్ అన్నది. ఆ ఇయర్ తప్పిపోయింది, మళ్ళా సంవత్సరానికి ఆ మేలో త్రైలోక్య ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవానికి 3 నృత్య రూపకాలు, ముత్యాల సరాలు పేరుతోని నందిని సిద్ధారెడ్డి రచించిన 3 ముత్యాల సరాలు నృత్య రూపకాలు అని చెప్పి రాసి దానికి ఇందిరా పరాశరం నర్తన అని పెట్టి దాన్ని 3 వరుసగా ప్రదర్శించింది. ఆ రోజు కూడా అన్నదాత ప్రదర్శించిన రోజు కూడా నేను అద్భుతంగా ఫీల్ అయ్యాను, చాలా బాగా, ఇప్పటికీ నన్ను బాగా ఎంత బాగా రాశారు సార్, అసలు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి అనేవాళ్ళు చాలామంది. అందులో ఆత్మహత్య చేసుకున్న రైతు మీద పడి ఆవిడ ఏడుస్తుంది, ఆవిడ ఏడుస్తుంటే
అందరికీ కన్నీళ్ళు పెట్టుకునే సమయంలో వస్తున్న పాట, ఆమె అభినయం, ఇదంతా కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా కన్నీళ్ళు తెప్పించే విధంగా ఉన్నాయి నాకు. దాని తర్వాత ఈ మధ్య సంగీత నాటక అకాడమీ మన సంగీత నాటక అకాడమీకి చైర్మన్ శివకుమార్ బాద్మి శివకుమార్ అని కొత్తగా టీఆర్ఎస్ మన ఈ చంద్రశేఖరరావు గారు ఒకటి బాధ్యత ఇచ్చారు. ఆయన చూశాడు మొన్న మూడోసారి ప్రదర్శన అయినప్పుడు ఆయన చూశాడు. చూసి ఆయన అన్నాడు, మీరు ఇంత విషాదంలోకి తీసుకెళ్ళి ఇక బయటికి రాలేరు అని చెప్పి నేను అనిపించింది. ఈ విషాదంలోంచి ఇక బయటపడలేడు, ఇక్కడికే ముగిస్తాడు అని అనుకున్నా, దాన్ని అద్భుతంగా మీరు మలిపారు సార్ అని చెప్పి అన్నాడు. అంటే దాన్ని మళ్ళా అంత హైట్స్కి తీసుకెళ్ళి విషాద సన్నివేశం నుంచి మళ్ళీ ఆశలోకి తీసుకురావాలి. నాకు ఎప్పుడు కూడా విషాదాంతంగా ముగియకూడదు, అంటే ఆశావహం కూడా జీవితాన్ని ప్రేమించగలగాలి, జీవితాన్ని సాగించగలగాలి అనే ఉద్దేశంతోనే దాంట్లో ఇచ్చినవంటే ఈవిడ నిజంగా జీవితంలో జరుగుతున్నది కూడా అదే. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల యొక్క భార్య ఇవాళ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు స్త్రీలు. వాళ్ళు కుటుంబాన్ని సవరించుకుంటూ, కుటుంబాన్ని పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత గొప్ప అది వాస్తవం. వీళ్ళకి ఈ రకరకాల బలహీనతల వల్ల వీడు ఎక్కడో దగ్గర విసుగొచ్చేసి ఏదో తీసుకొని చచ్చిపోవడం జరుగుతుండొచ్చు, కానీ ఈ సంసార భారాన్ని అంతా మోస్తూ బయట ప్రపంచాన్ని సంభాలించుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ధీర గంభీరత అంతా కూడా స్త్రీలకున్నది. కాబట్టి ఆమె చేత తిరిగి మళ్ళీ నాగలి పునరుద్ధరింపజేసి, అంటే ఒక భావోద్వేగం కలుగుతున్నది, కానీ అట్లా ఆమె తిరిగి మళ్ళా ఆ వృత్తిని అందుకొని కొనసాగించడం అనేటువంటిది నాకు చాలా తృప్తినిచ్చి. ఎప్పుడైనా ధైర్యాన్ని చూపించినప్పుడే దుఃఖం కూడా ఎక్కువ వస్తుంది. నా దుఃఖం కూడా ఎక్కువ చాలా కీలకం కదా అది నిజానికి జీవితంలో నిలబడడం చాలా ముఖ్యం కదా. ఓడిపోవటం ఏమున్నది, చాలించడం అంతే అంతే కరెక్ట్. అది కెరటం నాకు ఆదర్శం అని ఒక కవి రాస్తాడు. కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు, పడి లేచినందుకు, లేచినందుకు అంటాడు, పడినా లేచినందుకు. కాబట్టి పడడం మామూలే, జీవితంలో ఉన్నదే, కొత్త కాదు. కానీ పడిన తర్వాత లేచి నిలబడ్డ వాళ్ళది చరిత్ర, చరిత్ర అంతా అటువైపు నడుస్తుంది. కాబట్టి వాళ్ళ రైతులు స్త్రీలు, రైతు స్త్రీల చేత వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ఒక నేపథ్యాన్ని మొత్తం నేను దాంట్లో సృష్టిస్తే అద్భుతంగా చాలా ప్రాచుర్యంలో. దీని తర్వాత ఇంకొకటి రాసిన అది ట్యూన్ కాలే, అది ఇంకొక ఆమె నాకు వరుస కాదు. ఇప్పుడు నాకు దాదాపు ఒక 8-10 ఆఫర్లు ఉన్నాయి. చాలా ప్రముఖులు ఆఫర్లు కూడా ఇచ్చారు. సుప్రసిద్ధ కూచిపూడి నాట్య కళాకారిణులు కూడా నన్ను వచ్చి రాయమని అడుగుతున్నారు, అవార్డులు వచ్చిన వాళ్ళు కూడా. కానీ నేను ఈ బాధ్యతల్లో ఉండడం వల్ల రాయలేకపోతున్నా. నాకు జయంతి అని ఇంకొక నాట్యకారిణి వచ్చి, సార్ నాకు ఒకటి రాసి అని అంటే అప్పుడు నేను ఖాళీగా ఉన్నా రాసిచ్చిన. కాకపోతే ఏంటంటే ఆమె ఆర్థికంగా వనరులు సమకూర్చుకోలేదు, ఇదే డిఎస్వి చేతిలో ఉంది. అది కనుక చేసి ఉంటే బాగానే ఉంటుంది. అది కూడా థీమ్ పర్యావరణం, పర్యావరణం మీద బాగుంది. పర్యావరణం చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. దాంట్లో ఏం చేసిందంటే ఆమె చిన్నగా క్లూ ఇచ్చింది, కాళిదాసు మేఘ సందేశంలో ఆ యక్షుడిని ప్రవేశపెట్టి యక్షుడి ద్వారా పర్యావరణం చెప్పించాలి. అప్పుడేమో ప్రకృతి వర్ణన ఉంటుంది యక్షుడి ద్వారా, ఇప్పుడేమో యక్షుడి ద్వారా ఆ ప్రకృతి వర్ణన అంతా ప్రకృతి విధ్వంసం ఎట్లా జరిగిందో చెప్పమని ఆమె అందింది. నాకు అతి సంతృప్తికరమైన రచన అది. అది రూపొందలే, నాట్యం దాకా రాలేదు అది. కాబట్టి ఆ ఘట్టం బాగా జరిగింది, ఆ చాప్టర్ అంతా బాగా జరిగింది. అధ్యాయం మీ సాహిత్య కృషికి సంబంధించి విమర్శ చాలా ముఖ్యమైన అంశం. మీరు మొట్టమొదటి నుంచి కూడా అందరూ అన్నిటి మీద రాసే మళ్ళీ తర్వాత తెలంగాణ వైపుకి వచ్చారు, కానీ ఇతర తెలంగాణ విమర్శకులు ఈరోజు మనం సుజాత రెడ్డి గారు లాంటి వాళ్ళని చూస్తే ముందు సాధారణంగా సాహిత్య విమర్శ చేశారు, ఆ తర్వాత ఉద్యమం వచ్చిన తర్వాత రాష్ట్రం దగ్గరకు వచ్చిన తర్వాత రాసినవి ఎక్కువ. మీరు మొదటి నుంచి కూడా తెలంగాణ స్పృహతోనే విమర్శ ఎక్కువగా కూడా. ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మీరు తెలంగాణను మాండలికం అనే దాన్ని మీరు ఒప్పుకునేవాళ్ళు, భాష అనే అనాలి అదొకటి మీరు ముందు నుంచి స్థిరీకరించుకున్న ఒక అభిప్రాయం. అట్లాగే స్థానికతకు మీరు ఇచ్చిన ప్రాధాన్యం సార్వజనీనతకి ఇవ్వలేదు. అంటే ఇది మామూలుగా సాహిత్యం గురించి మాట్లాడేవాళ్ళు సార్వజనీనత విశ్వజనీనత అనే పదాన్ని ఎక్కువ వాడతారు. మీరు స్థానికతే విశ్వజనీనత అవుతుందంటారా? అది మీ అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం అదే, స్థానికత కాకుండా సార్వజనీనత కాదు. సార్వజనీనత కావాలి, సార్వకాలికత కావాలంటే ఖచ్చితంగా స్థానికత, అట్లాగే ఖచ్చితంగా ఏదో ఒక సమయానికి బద్దులైనటువంటి సాహిత్యమే ఉంటుంది అంతా.
ఇప్పుడు సార్వజనీనం సార్వకాలికత రెండు మాటలు ఉన్నాయి మనకు సాహిత్యంలో. ఈ రెండు మాటలు సార్వకాలికం అనేది ముందే ఎట్లా ఊహిస్తాడు? ఇప్పుడు ఎవరమైనా వర్తమానంలో జీవిస్తాం, భూతం కొంత తెలుస్తుంది, గతం కొంత తెలుస్తుంది, వర్తమానంలో జీవిస్తాం. గతం వర్తమానం రెండు తెలుస్తాయి, కానీ భవిష్యత్తు తెలియదు కదా. అంటే ఈ వర్తమానంలో రాసినా లేదా గత సాహిత్య గతానికి సంబంధించిన అనుభవం జ్ఞానం రాసినా కూడా ఇవి వచ్చే కాలానికి సంబంధించినవి ఉంటాయని దర్శించడమే సాహిత్యం యొక్క మూల లక్ష్యం. క్రాంత దర్శనం అనేది ఏంది? రాబోయే కాలాన్ని దర్శించగలగాలి. ఒక నన్నయ్య ఆ కాలానికి సరిపోయిన సాహిత్యం. రాజరాజ నరేంద్రుడు అడిగింది ఏంటి, మా పరిపాలన సరిగ్గా సాగాలి అని అనుకున్నప్పుడు దానికి అనుగుణమైనటువంటి వాళ్ళ వంశానికి సంబంధించిన చరిత్ర రాయమన్నాడు. స్థిరపరచడం కోసమే రాయించినటువంటి భారతం. అట్లా ఉంటుంది అది. ఏ కాలానికైనా ఓ కాలానికి పరిమితమైనటువంటిదే ఉంటుంది ఏ సాహిత్యమైనా. అయితే ఈ సాహిత్యంలో ఉండే ధర్మాలు, మానవ ధర్మాలు అది సార్వకాలికమై ఉంటాయి. అట్లనే ఈ మానవ ధర్మాలే సార్వజనీనమై ఉంటాయి. సరిగ్గా రాముడికి వచ్చిన కష్టమే అందరికీ రాకపోవచ్చు, కానీ రాముడిలో ఉండే, సీతలో ఉండే మానవీయ ధర్మం ఏదైతే ఉంటుందో అది అందరు మనుషుల్ని ఆకర్షిస్తుంది. రాముని కష్టాలు ఎన్నేళ్ళైనా ఎంతకాలమైనా ఉంటుంది. వాళ్ళ గుడులు ఇంకొక పద్ధతుల్లో భక్తి గుడి అనేటువంటిది అవి సందర్భాన్ని బట్టి పెరుగుతాయి తరుగుతాయి కావచ్చు, కానీ రామాయణంలో మనం ప్రధానంగా చూసేది ఏంది? ముఖ్యంగా జానపదుడు ఏం చూస్తాడు అంటే సీతమ్మ చెర అంటాడు, రామ గోస అంటాడు. రామునికి వచ్చిన కష్టం రామగోస, సీతమ్మ చెర, వాళ్ళిద్దరూ పాపం ఆనందంగా ఉందామనుకున్నారు, ఉండలేని పరిస్థితి. ఇది అందరి జీవితాల్లో ఉండేదే, చాలామంది జీవితాల్లో ఉండేదే. సీతమ్మ చెరలోకి పోయింది కాబట్టి అక్కడ మనుషుల్ని కదిలించిన అంశం ఏంటిది అంటే సీతమ్మ చెరలో ఉండడం, అట్లని రాముడు పడినటువంటి ప్రయాస. ఈ రెంటికి సంబంధించిన ఒక సామాన్య ధర్మమే అనేక మంది మానవుల్ని ఆకర్షించి పెట్టారు.